చిలకపాలెం గ్రామ మాజీ సర్పంచ్ డొంక పోలయ్య శుక్రవారం కన్నుమూశారు. పోలయ్య ఆ గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. శ్రీకాకుళం నాగవంశం కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ క్రాంతి భవన్లో శనివారం సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నాగవంశం సంక్షేమ సంఘం అధ్యక్షులు మొక్కర వెంకట మల్లేశ్వరరావు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా ముక్కుసూటిగా మాట్లాడే ఏకైక నాయకుడు ప్రెసిడెంట్ పోలయ్య అని పేర్కొన్నారు. చిలకపాలెం గ్రామ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని 4 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అండ్ సర్పంచ్గా కూడాను సుమారు 4-5 టర్మ్స్ ఎన్నికై మా శ్రీకాకుళం జిల్లా కాక ఈ ఉత్తరాంధ్రలో మా నాగవంశులకు తెలియని వాళ్ళు ఉండరు. రాష్ట్రంలో కూడాను ఈ క్యాస్ట్ గురించి ఎన్నో సంవత్సరాల నుండి కూడా కృషి చేశారు. కాబట్టి ఆయన లోటు అనేది మా యావత్ రాష్ట్రంలోనే మా క్యాస్ట్కి తీరం లోటుగా మేము భావిస్తున్నాము. అతను ఈ నిగర్వి ఎంత సర్పంచ్ కానీ అతను ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉన్నా కూడాను అతను చాలా నిగర్వంగాను చాలా కలుపుగొరుగా ఉంటారు. ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడాను ఉన్నాయి జిల్లాలోని. ఆయన లోటు అనేది భర్తీ చేయడం కష్టము. ఇప్పుడు తదుపరి వాళ్ళు కుటుంబంలో కూడాను రమణ గారు కూడా అదే లైన్లో కూడా మా క్యాస్ట్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అతని మరణం మాకు చాలా దిగ్బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మొంగం పోలయ్య గారు అనే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు నేరుగా ఎవరు తెలియదు. నాగవంశం కులంలో అత్యధికంగా ఎంతో కృషి చేసి కులంకు తోడ్పడిన ఏకైక వ్యక్తిగా రాజకీయాల్లో 4 సార్లు సర్పంచ్గా చిలకపాల గ్రామంలో ఏకపక్షంగా గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకే తలమాణికంగా ఉన్న వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా విచారకరంగా ఉంది. ఆయన లేని లోటు తీర్చాలని జిల్లాలో కులసంఘం అంతర్లో ఆయన ముఖంతంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు శ్రీకాకుళం టౌన్ నివాళులు అర్పించారు. ఇట్లు నాగవంశ సంఘం శ్రీకాకుళం.